లోకల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎట్టకేలకు నిజామాబాద్ బల్దియా కమిషనర్ నియామకం. చాంబర్ ను తొలగించిన సిబ్బంది, ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చిన కార్యాలయం. రోడ్లను ఆక్రమిస్తున్న వ్యాపార సముదాయాలు ప్రశ్నిస్తే రెచ్చిపోతున్న వ్యాపారులు, నివేదిక సిద్ధం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్. రైఫిల్ షూటింగ్ క్రీడలలో రాణించాలి, రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడి వెల్లడి. కేజీబీ నడిపిస్తే చర్యలు తప్పవు, ట్రాక్టర్ యజమానులను హెచ్చరించిన స్పీకర్ పోచారం. గన్పూర్ లో భారీ చోరీ, తాళం ధ్వంసం చేసి నగలు నగదు అపహరణ, పరిశీలించిన ఏసీపీ. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పూర్తిగా ఇన్ఛార్జ్ల పాలనలో నడుస్తోంది. ప్రభుత్వం పూర్తి స్థాయి కమిషనర్ ను నియమించింది. నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం పూర్తిగా అక్రమాలకు నిలయంగా మారింది. అన్ని శాఖలు దాదాపు ఇన్ఛార్జ్ల భయం. నిన్నటి వరకు కమిషనర్ సైతం ఇన్ఛార్జ్, తాజాగా శాశ్వత కమిషనర్ ను నియమించారు. ఇదివరకు ఉన్న కమిషనర్ ఛాంబర్ ను సిబ్బంది ఉపయోగించుకుంటున్నారు. నూతన భవనం పూర్తి అయినా ఇంకా ఆరంభానికి నోచుకోలేదు. దీంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. ఇదివరకు ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా సమీకృత కార్యాలయంలోనే ఛాంబర్ నుండే పనులు చేపట్టారు. దీంతో ప్రస్తుత మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్ లేకుండా పోయింది. బాధ్యతలు స్వీకరిస్తే కమిషనర్ ఎక్కడ ఉంటారో మరి. అలాగే కార్యాలయంలో సిబ్బంది లేక వెలవెలబోతోంది. ఎన్నికల డ్యూటీలో ఓటరు జాబితాలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల నిర్వహణకు వెళ్లినట్టు కొందరు చెబుతున్నారు. ఇది నిజామాబాద్ మున్సిపల్ పరిస్థితి. నగరంలో నూతనంగా వెలుస్తున్న షాపింగ్ మాల్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాజధానిలో ఉండే చక్రం తిప్పుతో వారి వ్యాపార సామ్రాజ్యానికి అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప చేసేదేమీ లేదు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల కొన్ని రోజుల క్రితం నగరంలో ముగ్ధ బట్టల దుకాణం వెలిసింది. కార్పొరేట్ సంస్థలు నిజామాబాద్ నగరంలో వెలుస్తున్నందున నగరం ఎంతో అభివృద్ధి చెందుతుందని సంతోషపడ్డారు. కానీ మున్సిపల్ అధికారులు ఇచ్చిన అనుమతితో రెచ్చిపోతున్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని సమీపంలోని రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ నిత్యం జనరద్దీ ఉంటుంది. కానీ ఏమాత్రం నిబంధనలను పాటించకుండా ఈ దుకాణాన్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్ స్థలం లేదు. సెల్లర్ ను పార్కింగ్ స్థలంగా కేటాయించిన ఇరుకు స్టాల్ ఉండడం చేత అందులో వెళ్లేందుకు ఎవరు సాహసించడం లేదు. రోడ్డుపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఈ దారి గుండా వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
అంతేకాకుండా దుకాణానికి సంబంధించిన వస్తువులను సైతం రోడ్డుపైనే పెట్టేస్తున్నారు. ఈ తతంగమంతా ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన రహదారికి పక్కనే ఉండే ఫుట్పాత్ ను ఆక్రమించారు. అంతేకాదు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చాయి. వీటి గురించి ఎవరూ స్పందించకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారుల చేతిలో ఏమీ లేదు, అనుమతి ఇవ్వడం మట్టుకే వీరి పని. ముగ్ధ ఆగడాలను చూసిన వారు కాస్త దుకాణంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో మున్సిపల్ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముగ్ధ అనేది ఆల్రెడీ ఆయన పర్మిషన్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఏమైంది, ఆయన డీవియేషన్స్ ఉన్నాయి. ఒరిజినల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను. డీవియేషన్స్ అంటే ముందు భాగంలో కొంత 1 మీటర్ అట్లా వదిలాలి. షెడ్ బ్యాగ్ లేకుండా కట్టిండే, షెడ్ బ్యాగ్ లేకుండా కట్టడం జరిగింది. డీవియేషన్ చేస్తే వాళ్ళకు దాని మీద మా వాళ్ళు పక్కన ఉన్న ఒక వ్యక్తి, ఒక శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి దాని మీద కోర్టులో కేసు వేసింది. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది, చర్యలు తీసుకున్నాను. చర్యలు తీసుకొస్తే మాకు చర్యలు తీసుకునే అధికారం లేదు. లేకపోతే మేము ఏం చేసామంటే దాని ఒక అప్లికేషన్ని ఎన్ఫోర్స్మెంట్కి ఫార్వర్డ్ చేసినాం. ఎన్ఫోర్స్మెంట్కి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మొన్ననే ఇన్స్పెక్షన్ చేసి దాంట్లో షెడ్ బ్యాగ్ డీవియేషన్ ఉంది అని చెప్పి నివేదిక ఇంకేయలేదు. రేపు వెళ్ళిన నివేదిక వచ్చిన తర్వాత ఇంట్లో ఆ అప్లికెంట్ కోర్టులో కూడా ఫైల్ చేసిండు. కోర్టు ఏం డైరెక్షన్ అయితే చట్ట ప్రకారం మీరు ఏం చర్యలు తీసుకోవాలి తీసుకోండి అని ఆర్డర్ ఇచ్చింది. దాని మీద మా టీమ్ లీడర్ నార్త్ తహసీల్దార్ వెళ్ళి పంచనామా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇవాళ రేపు మేడంకి అందుతుంది. మేడంకి అందిన తర్వాత దాని మీద మేడం ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్ పోతాను. జిల్లా కలెక్టర్ అలాగే తహసీల్దార్లచే కమిటీని నియమించారు. ప్రస్తుతం ముగ్ధ షాపింగ్ మాల్ నార్త్ రెవెన్యూ అధికారి పరిధిలోకి వస్తుంది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ టీం ముగ్ధ వద్దకు వచ్చి కొలతలు తీశారని సమాచారం. ప్రస్తుతం ముగ్ధ ప్రాణం అధికారుల చేతిలో బంతి అయ్యింది. అధికారుల నివేదిక మీద సెట్ బ్యాంక్ చేయడమా లేక ఎంతవరకు తొలగించాలనే సూచనలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత తరుణంలో ముగ్ధ పరిస్థితి ఏంటి, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది ఎలాంటి నివేదిక అందిస్తారు అనే అంశం సైతం యజమానులలో సందిగ్ధంగా నిలిచింది. ఇంత పెద్ద వ్యాపార సంస్థ తనకు నష్టం కలగకుండా డబ్బుతో మేనేజ్ చేసే జరిమానా చెల్లిస్తారు అని కొందరు అంటున్నారు. ఇదే జరిగితే నగరంలో మరిన్ని వ్యాపార సముదాయాల వారు రెచ్చిపోయే అవకాశం లేకపోలేదు. నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారి తెలిపారు. అలాగే సిపిఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ సైతం ఇలాంటి వాటిని ప్రోత్సహించరాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో కార్పొరేట్ సంబంధించినటువంటి పరిశ్రమలు పుట్టగొడుగుల్లాగా నిలుస్తూ ఉన్నాయి. నిజామాబాద్ నగరం ఇక్కడ ప్రధాన వీధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ బస్టాండ్కు ఉన్నటువంటి దారిలో మధ్యలో ముగ్ధ బట్టల షాపు కొత్తగా నిర్మాణం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి షాపు ముందన్నటువంటిదంతా కూడా మెయిన్ రోడ్డు కావడం వల్ల ఈ ముగ్ధ షాపింగ్కు ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల పార్కింగ్ లేదు కాబట్టి దాని ముంగట పార్కింగ్ చేసుకోవడానికి వాహనాలు ఆగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రధాన రోడ్డు ముంగట ఎవరైనా వెళ్దామనుకుంటే కనుక మొత్తం ట్రాఫిక్ ఇబ్బంది పెరుగుతూ ఉన్నది. రైల్వే స్టేషన్కు వాళ్ళు సమయానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆ సమయంలో వాళ్ళు చేరుకోవాల్సినటువంటి సందర్భంలో ఇక ట్రాఫిక్ ఉండడం వల్ల వాళ్ళు చేరుకోవాలన్నటువంటి దృష్టి కూడా పెరుగుతూ ఉన్నది. దీంతోపాటు మున్సిపల్లో మేము అనుమతి తీసుకున్నామని చెప్పేసి ముగ్ధాశ్వరం సంబంధించిన వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇలా టీపాస్ పేరుతోటి ఇతర అనుమతులు తీసుకున్నా మరి మున్సిపల్ పర్మిషన్ లేదని క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. దీంతోపాటు ఫుట్పాత్ సంబంధించి కూడా ఫుట్పాత్ సంబంధించినటువంటి దాని మీద ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ట్రాన్స్ఫర్ పెట్టుకోవడానికి ఎట్లా అనుమతి ఇచ్చారో, అదేవిధంగా వాళ్ళు ఇతర సామాగ్రి కూడా మొత్తం బయట పెడుతున్న పరిస్థితి. అక్రమాన్ని బయటకు తీసేందుకు షాపింగ్ వద్దకు వెళ్లిన లోకల్ న్యూస్ సిబ్బందిపై అందులో పనిచేసేవారు మోకుమ్మడిగా దాడి చేసే యత్నానికి ప్రయత్నించారు.
అంతేకాదు వచ్చినవారు మీడియా వారు కాదనుకున్నారు అందులో పనిచేసే ఓ వ్యక్తి గతంలో మీడియాలో పనిచేశానని తనకు మొత్తం తెలుసని ఊగిపోయాడు తమ దుకాణంపై వార్తలు రాయవద్దని చెప్పడం కొసమెరుపు గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు ఈ దుకాణానికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ రోడ్డుపై ఉంది అక్కడే రోడ్డు మూలమలుపు ఉంది ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు నార్త్ రెవెన్యూ అధికారులు ఎలాంటి నివేదిక ఇస్తారో వేచి చూడాల్సిందే అధికారులు కారణాలతో సరిపెడితే లోకల్ న్యూస్ ప్రజల పక్షాన నిలిచి పూర్తి స్థాయిలో తొలగించేంత వరకు వార్తా కథనాలను ప్రసారం చేస్తూ ప్రజల పక్షాన నిలుస్తాం ఆసక్తి కనపరచాలని రాష్ట్ర సంఘం అధ్యక్షుడు అనిత్ సింగ్ తెలిపారు క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు తెలంగాణ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ హైదరాబాద్ లో బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో అసోసియేషన్ భవనంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న షూటింగ్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరయ్యారు ఈ సమావేశం రాష్ట్ర సంఘం అధ్యక్షుడు అనిత్ సాంగి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది రైఫిల్ షూటింగ్ క్రీడను విస్తరణకు కృషి చేయాలని సూచించారు ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ కార్యదర్శి బొబ్బరి నర్సయ్య పలు జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు చాలా ఇంప్రూవ్ అయింది ఇనిషియలీ 10 ఇయర్స్ అగో మన స్టేట్ ఫామ్ అయిన తర్వాత వి హ్యాడ్ అరౌండ్ 400 షూటర్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు మోర్ దెన్ 1000 అథ్లీట్స్ ఉన్నాయి మన కాంపిటీషన్లో పార్ట్ చేస్తున్నారు ఇవాళ వి హ్యావ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఆర్ ఈజిఎం విత్ ఆల్ ద మెంబర్స్ ఫ్రమ్ పూరే డిస్ట్రిక్ట్స్ పూరే మెంబర్స్ అయితే అండ్ వి హ్యావ్ డిస్కస్ అబౌట్ హౌ టు గో ఫార్వర్డ్ అండ్ how to improve our sport apne state mein to usse hum log ye decide kiye ki kya karte infrastructure develop karenge shooters ko kaisa benefit karna hai wo discussion hua hai aur usme ye hua hai ki rails ko improvise karna hai abhi athletes hai but facility nahi hai to facility nahi rehne ka karan hum log ye decide kar rahe hain ki we will approach the government एंड उसके बाद पिछले साथ फिर हमने अप्रोच करेंगे एंड वी विल टेक हाफ द रेंज फ्रॉम आर फ्रॉम द गवर्नमेंट फ्रॉम फॉर तेलंगाना राइफल एसोसिएशन एंड विल इम्प्रोवाइज उसके बारे में मिस्टर उदय पिलानी विल बी एबल आपको ज़्यादा एक्सप्लेन करेंगे कि वो क्या हमारा प्रोग्राम है आंध्र प्रदेश में तो क्या है कि उनके पास शूटिंग रेंज भी नहीं है तेलंगाना में शूटिंग रेंज है थैंक्स टू चंद्रबाबू नायडू 2001 में जब नेशनल गेम आया था उसके बाद कुछ गवर्नमेंट भी यहाँ पर खड़ा नहीं लास्ट 30 ईयर्स हो गए 2001 से नाउ वी आर इन 2022 30 ईयर्स चले गए और रेंज में कोई पैसा नहीं डाला है कोई इम्प्रूवमेंट नहीं हुआ है आंध्र प्रदेश अगर आप रेंज आज बनाएगा तो आज मॉडर्न रेंज बनाएगा विच आंध्र प्रदेश गवर्नमेंट सोच रहा है कि 60 एकर्स अलॉट करके बनाने के लिए बट बींग तेलंगाना हमारा गवर्नमेंट आंध्र से फॉरवर्ड है तो हम उनसे अच्छा ही करना चाहिए ये सियाचिन के बारे में मेरा भाई भी बोलना चाहेगा तो इंडिया में कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी ये बहुत अच्छी एक स्कीम है गवर्नमेंट की जिसके अंदर जो भी कॉर्पोरेट ऑर्गेनाइजेशन है कंपनी है जिसका 500 करोड़ से ज़्यादा टर्नओवर है उसका 2% ऑफ नेट प्रॉफिट वो सोशल रिस्पॉन्सिबिलिटी के लिए देना है कंपल्सरी एंड शूटिंग बीइंग अ रिकॉग्नाइज्ड स्पोर्ट हम लोग का भी ये प्रयत्न रहेगा कि हमारे ऑर्गेनाइजेशन तेलंगाना राइफल एसोसिएशन को CSR1 का सर्टिफिकेट मिले ताकि हम कॉर्पोरेट स्पॉन्सर लेके और फैसिलिटी इंप्रूव करके और स्पोर्ट को आगे ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లు వెచ్చించి నిర్మించిన రోడ్లపై కేజీపీ ట్రాక్టర్స్ నడిపితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు కేజీపీస్కు పట్టీలు బిగించుకోవాలన్నారు
నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండలంలోని ఎక్టోలి గ్రామ పరిధిలోని బాకూర్ ఫారం కారేగం గ్రామాలలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. బాకూర్ ఫారంలో ఇటీవల మరణించిన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం అక్కడ నుండి కారేగంకు చేరుకుని నూతనంగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాకూర్ ఫారం లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. కారేగంలో సుమారు 3 కోట్ల 20 లక్షలు పలు అభివృద్ధి పనులకు నిధులను కేటాయించడం జరిగిందన్నారు. 11,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు అయిన నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం అని అన్నారు. అభివృద్ధిలో బాన్స్వాడ నియోజకవర్గం ముందుందన్నారు. కార్యక్రమంలో 72 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా మహిళ పేరున 3 లక్షలు మంజూరు చేస్తున్నామని అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు పక్కనే ఉన్న మహారాష్ట్రలో అమలు కావట్లేదని అన్నారు. మొట్టమొదటగా నారుమడలు పోసుకున్న నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం అని, వేసుకున్న పంటలకు నష్టం వాటిల్లకుండా కొండపోచమ్మ నుండి నిజాం సాగర్ కి నీటిని విడుదల చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, ఎగ్డోలి గ్రామ సర్పంచ్ వెంకగౌడ్, కార్యక్రమ సర్పంచ్ జ్యోతి, జెడ్పీటీసీ శంకర్ పటేల్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు కొల్లూరి కిషోర్, ఎంపీటీసీలు ఉమార్ రాంబాబు, సాయిలు, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హామిద్, వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, మండల కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు, ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, కిషోర్ బాబు, ఉప సర్పంచ్ శివరాజ్ పటేల్, లక్ష్మణ్ పటేల్, రామ్ పటేల్, విఠలరావు పటేల్, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. నా దగ్గరికి మీరందరూ రాకపోయినా మీ తరపున రామ్ పటేల్ గారు, శివరాజ్ గారు, లక్ష్మణ్ పటేల్ గారు ఈ మధ్యన కొద్ది దూరంగా ఉండి ఆరోగ్య రీత్యా విఠల్ పటేల్ గారు మన గ్రామ సమస్య గురించి ఏమేమి కావాలనో మీ సర్పంచ్ గారు, జ్యోతి గారు కూడా, అమ్మాయి కూడా చాలాసార్లు వారింబడి కలిసి వచ్చింది. మీరందరి కోరిక ప్రకారంగా మన గ్రామానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇవన్నీ కూడా ఏ ఒక్కటి మిగలకుండా మంజూరు చేశాను. వీరంత కాడికి మొన్ననే డిజ్పల్లి మండలం గన్పూర్ ఇస్లాంపూర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. 30 తులాల బంగారం, 10 లక్షల నగదును అపహరించారు. కుటుంబ సభ్యులు కరీంనగర్ కు వెళ్లగా చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇది గమనించిన దుండగులు ఇంటిని దోచేశారు. దొంగతనం జరిగిన ఘటనా స్థలాన్ని ఏసీపీ కిరణ్ కుమార్, సిఐ కృష్ణ పరిశీలించారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన వారు కాస్త పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించి బీభత్సం సృష్టించిన సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని గాన్పూర్ గ్రామంలోని ఇస్లాంపూర్ కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన ఆజాద్ మరియు కుటుంబ సభ్యులు కరీంనగర్ కు వెళ్లగా తాళం వేసి ఉన్న ఇంట్లోకి దుండగులు ప్రవేశించి బీరువా తాళం పగలగొట్టి అందులో ఉన్న 30 తులాల బంగారం, 10 లక్షల రూపాయల విలువ చేసే వెండి వస్తువులు, కొంత నగదును దొంగలు అపహరించుకు వెళ్లారు. పక్కింటి వారు గమనించి ఇంటి యజమానికి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేకువ జామున జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. చోరీ జరిగిన ఇళ్లలో ఏసీబీ కిరణ్, సిఐ కృష్ణ, డిచ్పల్లి ఎస్ఐ గణేష్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుడు కదా పైసలు నేను తీసుకెళ్తా అని ముందు పెట్టుకున్నా, మర్చిపోయినా నేను. ఒక్కసారి తొందరలో వెళ్ళిపోయినా నేను. పాప కొరకు పెళ్లి కొరకు పెట్టుకున్న పైసలు అవి కొన్ని కొన్ని జమ చేసి పెట్టుకున్నా నేను. బంగారం ఉండే బంగారం కూడా పోయింది, పైసలు పోయినాయి. మీరు ఎట్లయినా చేయండి, ఇప్పియండి సార్. మన గన్పూర్ శివార్లో ఒక ప్రకటన జరిగింది. హుస్సేన్ అని అతను దుబాయ్ రెడ్డి, ఒక 3 నెలల కింద దుబాయ్ నుంచి వచ్చాడు. అతను తన కుటుంబం సహాయంతో గన్పూర్ శివార్లోని ఒక ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్లో రెంటెడ్ ఉంటాడు. 6 మంత్స్ నుంచి రెంటెడ్ ఉంటాడు. వాళ్ళ ఇంట్లో మొన్న ఎవరు లేకపోవడం వాళ్ళ రిలేషన్లో ఒక బాలేదని చెప్పేసి వెళ్ళారు. ఈ క్రమంలో వాళ్ళ ఇంటికి తాళం వేసిన గమనించి
తెలియని గుర్తు తెలియని వ్యక్తులు నిరంతరం చేయడం జరిగింది. ఈ క్రమంలో దాని గురించి కేసు రిజిస్టర్ చేసుకొని విచారణ జరుగుతుంది. వాళ్ళ కై తులాల బంగారము 6-7 lakhs క్యాష్ పోయిందని చెప్పేసి రైతు కుటుంబంలో రైతులకు సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు రెడ్డి ఐక్య వేదిక సంఘం నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు రెడ్డి సంఘాల ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుడు మోహన్ కు వారి కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని, రాజకీయంగా రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. రెడ్డి సంఘాల ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి ప్రార్థించారు. పొద్దంగల్ బాలాజీ మందిరంలో శ్రీ సంత్ నామదేవ్ మహారాజ్ 673వ పుణ్యతిథి మహోత్సవం మేరు కులస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మేరు కుల సంఘ మండల అధ్యక్షులు గట్ల రవి కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా పొత్తంగల్ మండల కేంద్రంలోని బాలాజీ మందిరంలో మేరు కుల సంఘం ఆధ్వర్యంలో శ్రీ సంత్ నామదేవ్ మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకుని కీర్తన, భజన, గులాల్, పూజా కార్యక్రమాలు చేసి ఘనంగా పుణ్యతిథిని జరుపుకున్నారు. అనంతరం పల్లకి ఊరేగింపు చేశారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బరంగిడిగి మహారాజ్, కామప్ప మహారాజ్, మేరుకుల సంఘ మండల అధ్యక్షులు గట్ల రవికుమార్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం శ్రీ సంత్ నామదేవ్ మహారాజ్ 673వ పుణ్యతిథిని ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఆయన మహారాష్ట్రలోని పండరిపూర్ విఠల్ భక్తుడు. ఆయన సంత్ కవిగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులు గట్ల రవి, ఉపాధ్యక్షులు షాజీ, ప్రధాన కార్యదర్శి కీర్తి రవి, సభ్యుడు శ్రీనివాస్ రాజు, జల్ల గంగారం, ఎన్ఆర్ రమేష్, లక్ష్మణ్ భూషణం, మేరు సంఘం బంధువులు తదితరులు పాల్గొన్నారు. పుణ్యతిథి తల్లి తండ్రి మహాన్ భక్తుల నుండి స్వయంగా భగవంతునికి నైవేద్యం పెట్టిన వ్యక్తి సంత నామదేవ్. మరి అతను 4 యుగాల జన్మెత్తిన వ్యక్తి. లాస్ట్ తుకారా మహారాజ జన్మెత్తి 4092 భాగాల్లో పూర్ణవతి చేసిన వ్యక్తి సంత నామదేవ్ మహారాజు. ఇది సింపి అంటే దర్జి కులంలో పుట్టి ఇది భక్తి శ్రద్ధలతోటి భగవంతునికి అనున్యంగా భక్తి సంపాదించిన వ్యక్తి సంత నామదేవ్ మహారాజ్. అతని పుణ్యతిథి సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం ఇదే ప్రకారంగా మహారాజు వారి పుణ్యతిథి 673వ పుణ్యతిథి సందర్భంగా మా మేర బంధువులు మాకు సహకరించిన భజన కామప్ప మహారాజు గారికి, చుట్టుపక్కల భజన మండలికి, మా మేర బంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ప్రతి సంవత్సరము జూలై ఆగస్ట్ నెలలో వస్తున్నది. ద్వాదశి మేము ప్రతి సంవత్సరము ఇంత పెద్ద ఎత్తునే జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం. మా యొక్క కులగురువు అయిన శ్రీ సంత్ నామదేవ్ మహారాజు గారి యొక్క పుణ్యతిథి జరుపుకుంటూ ఊరేగింపు. మరి ఈ కార్యక్రమానికి ముందుగా కీర్తివారి శ్రీనివాస్ గారి కుటుంబము ఎల్లవేళల వాళ్ళు ముందస్తూ దీనికి సహకరించిన భీమ్సెట్ గారికి, వీరందరికి మేర బంధువులు, గ్రామస్తుల. తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదాని ఎస్ఎఫ్ఐ ప్రశ్నించింది. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వాకటి కరుణ తెలంగాణ యూనివర్సిటీని సందర్శించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, భారత విద్యార్థి ఫెడరేషన్, తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ ని, కామర్స్ బిల్డింగ్ లను బంద్ చేసి ర్యాలీగా సెంట్రల్ లైట్ వరకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోతే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్ట్రీట్ లైట్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలి. యూనివర్సిటీలో ఎన్సీసీని ఏర్పాటు చేయాలని అన్నారు. యూనివర్సిటీలో అదనంగా గర్ల్స్ హాస్టల్ ను నిర్మించి విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచాలని అన్నారు. మరియు యూనివర్సిటీలో అంబులెన్స్ మరియు డాక్టర్ స్టాఫ్ నర్సెస్ ని అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా లైబ్రరీని ఆధునీకరించి
24 గంటలు విద్యార్థులకు అందుబాటులో ఉంచి పుస్తకాలు అందించాలి. ఐఎంపి విద్యార్థులకు స్పెషల్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ లో ఎలక్ట్రానిక్ స్టూడియోను మరియు ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ని అందించే వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. హాస్టల్స్ లో మౌలిక సదుపాయాలను పరిష్కరించకపోతే రూరల్ ఎమ్మెల్యే భవన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెంకటేష్, సహాయ కార్యదర్శి దినేష్ చరణ్, నాయకులు పవన్, సంధ్య, నీలిమ మహేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అనేక సమస్యలు నెలకొన్న పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యం తెలంగాణ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీకి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్సీసీని ఏర్పాటు చేయాలి, అదేవిధంగా గ్రౌండ్లో అంటే స్పోర్ట్స్నిగా అంటే అలర్ట్గా లేరు అంటే వాళ్ళు సార్ వాళ్ళనిగా రెగ్యులర్ అక్కడనే ఉండే విధంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా హెల్త్ కేర్లో డాక్టర్ కానీ నర్సులు కానీ లేరు. అదేవిధంగా ఏది ఫీజు రియంబర్స్మెంటో స్కాలర్షిప్స్ అయినా రిలీజ్ చేయాలి. హాస్టల్లో చూసుకున్నట్లయితే అంటే సరైనటువంటి ఫుడ్ లేదు, మెస్ ఛార్జీలు అయినా అదనంగా అంటే పడుతున్నాయి, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ వీసీని కానీ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా విజయం చేయడం జరిగింది. ప్రధానంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇవాళ ఈ బంద్కు ఎస్ఎఫ్ఐగా పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు ఇవాళ సమస్యలకు నిలయంగా తెలంగాణ యూనివర్సిటీ మారింది. వెంటనే ఇన్ఛార్జిగా ఉన్న వాకటి కరుణా గారు ఈ తెలంగాణ యూనివర్సిటీని సందర్శించాలి. సందర్శించి విద్యారంగంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం కోసం వారు కృషి చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇవాళ పేద విద్యార్థులకు ఇవాళ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి, పెంచిన మెస్ ఛార్జీలను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఇవాళ సమస్యలకు నిలయంగా మారింది. ఏదైతే ప్రొఫెసర్ పోస్టులు ఇవాళ భర్తీ అయిన పరిస్థితి ఉంది. ప్రొఫెసర్ పోస్టులు భర్తీ అయ్యకపోతే రీసెర్చ్ ఏ విధంగా జరుగుతుంది, విద్యా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ప్రశ్నించడం జరుగుతుంది. వెంటనే తెలంగాణ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు పరిష్కరించాలి, ఎన్సీసీని ఏర్పాటు చేయాలి, ఎలక్ట్రానిక్ ఏదైతే మాస్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్ స్టూడియో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ఈ ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. దాంతోపాటుగా అనేక సమస్యలు ఇవాళ కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి, హాస్టల్లో సమస్యలు కూడా పరిష్కరించాలని లేని ఎడల 1 నుండి 19 సంవత్సరపు విద్యార్థులకు నులి పురుగుల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ నులి పురుగుల అవగాహన సదస్సు శిబిరంలో వెల్లడించారు. 20వ తేదీన ప్రతి ఒక్కరూ హాజరై నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని సాయిబాబా ఆలయ ప్రాంగణంలో గల కళ్యాణ మండపంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ ఆధ్వర్యంలో నులి పురుగుల అవగాహన సదస్సు శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఈ సదస్సులో నులి పురుగుల మందును విద్యార్థులకు ఎలా వేయాలని సూచించారు. ఈ సందర్భంగా మండల విస్తరణ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ, ఈ నెల 20వ తేదీన నులి పురుగుల దినోత్సవం సందర్భంగా 1 నుండి 19 సంవత్సరపు విద్యార్థులకు ఆల్బెండాజోల్ టాబ్లెట్ మందులు పంపిణీ చేయాలని అన్నారు. కోటగిరి ఉమ్మడి మండలంలో 11 సబ్ సెంటర్లు, 50 స్కూల్స్, 3 కాలేజీలు ఉన్నాయని, అందులో 10,500 విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఎవరు ఆదర బాధర చేయకుండా ప్రతి విద్యార్థికి నులి పురుగుల నివారణ టాబ్లెట్స్ పంపిణీ చేయాలన్నారు. 1 నుండి 3 సంవత్సరపు పిల్లలకు టాబ్లెట్ ను నీళ్లలో కరగబెట్టి త్రాగించాలన్నారు. టాబ్లెట్ వేసిన తర్వాత కొంతమందికి తల తిప్పడం, వాంతులు చేసుకోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా విద్యార్థులను ధైర్యం చెప్పాలని సూచించారు. 20వ తేదీన తప్పిపోయిన విద్యార్థులకు 22వ తేదీన మాప ప్రౌన్ లో మందులను పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రారంభించి విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరణ్, ఆరోగ్య సూపర్వైజర్లు కృష్ణ జ్యోతి, సాయలత, ఐసీడీఎస్ సూపర్వైజర్లు సుమలత, మణి, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీకు అర్హులైనటువంటి పిల్లలందరికీ కూడా ఈ టాబ్లెట్స్ అందజేయాలి. మేడం చెప్పినట్టు ఏంటంటే, మొదటగా 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు హాఫ్ టాబ్లెట్ కంపల్సరీ చెంచాలో కరిగించి మాత్రమే తాగించాలి. ఇదందరూ కూడా అంగన్వాడీ టీచర్స్, ఆశా కార్యకర్తలు, సిస్టర్స్ అందరూ కంపల్సరీ గమనించాల్సిన విషయం ఇది. తర్వాత 2 to 3 ఇయర్స్ కూడా కరిగించి హాఫ్ టాబ్లెట్ కరిగించి మాత్రమే ఇవ్వాలి. తర్వాత 3 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ చిల్డ్రన్స్ అందరి వరకు కంపల్సరీగా 1 టాబ్లెట్ మీరు ఆదరాబాదరాగా చేయకుండా
మనకు ఉన్నటువంటి స్కూల్ టీచర్స్ యొక్క సహకారంతో హెడ్మాస్టర్ సహకారంతో ప్రిన్సిపల్ సహకారంతో స్కూల్లోకి వెళ్తాం కాబట్టి మాస్గా అక్కడనే మన విద్యార్థులందరూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా ఒక్కొక్కరికి హాఫ్ మినిట్ అంటే నమిలి వాడ వాటర్ తీసుకొని ప్యూరిఫై వాటర్ ఏదైతే ఉందో శుభ్రమైన నీరు అందించి వాళ్ళు నమిలి మింగి అక్కడ నుంచి పక్క జరిగేటట్టు ఉండాలి దయచేసి ఒకటి గమనించండి మీ కార్యక్రమం ముగించుకోవాలి ఆదరబదర చేయాలి లేకుంటే మన కార్యక్రమం అయిపోవాలనేది కాదు ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మనకు చెడ్డ పేరు రాకుండా ఇచ్చేటటువంటి టాబ్లెట్ వారికి సరిగా వినియోగించుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలి మనకందరూ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఐసిడిఎస్ కావచ్చు మనకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ కావచ్చు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది కాబట్టి దయచేసి నేను మరీ చెప్తున్నాను మీరందరూ కూడా ఇచ్చేటటువంటి టాబ్లెట్ పిల్లలకు తప్పకుండా సీక్వెన్స్గా సీరియల్గా ఒక్కొక్కరికి ఒక హాఫ్ మినిట్ టైం తీసుకొని వాళ్ళు మన ముందటనే నమిలి వాటర్ తీసుకొని పక్కకు జరిగేటట్టు ఉండాలి పెద్ద పిల్లలు ఓకే దీని తర్వాత ఇంకేమైనా సమస్యలు ఉంటాయంటే ఎవరికైనా కడుపులో వామ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఒకవేళ వాడికి నట్టలు ఏమైనా ఉంటే అది విద్యార్థి కావచ్చు విద్యార్థులు ఎవరైనా కావచ్చు ఎటువంటి సమస్యలు ఎక్కువ రావు బాధపడే అవసరం ఏమీ లేదు ఎందుకంటే నాణ్యత ప్రమాణాలతో కూడిన అభివృద్ధి పనులు చేస్తున్నామని మేయర్ తెలిపారు. నగరంలో పలు వార్డులలో భూమి పూజ చేశారు. నగరంలోని 34వ మరియు 44వ డివిజన్లలో సుమారు 15 లక్షల పట్టణ ప్రగతి నిధులతో సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మేయర్ నీతు కిరణ్. 34వ డివిజన్ మెచ్చి కాంపౌండ్ జయశ్రీ ఇండస్ట్రీస్ వద్ద 5 లక్షల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజ్ పనులను మరియు 44వ డివిజన్ ప్రభుత్వ వైద్య కళాశాల ముందు నిర్మించే సీసీ డ్రైనేజ్ పనులను స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి లక్ష్యంగా నగర ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహకారంతో నిధులను కేటాయిస్తూ అన్ని డివిజన్ల అభివృద్ధికి ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కల్పన మల్లేష్ సుధా మధు బారస నాయకులు కొండపాక రాజేష్ నీలగిరి రాజు ఇంజనీర్ వాసి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో కానివ్వండి ఏదైనా చిన్నది పెద్దది ఏదైనా సరే మేము వర్కులు ఏదో ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి మన నిజామాబాద్ నగరంలో. అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఈ 44వ డివిజన్లో మన ఎల్విఆర్ షాప్ ఎదురుగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి బ్యాక్ సైడ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో 8 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ మొత్తం కూడా కొత్తగా నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంతకుముందు కూడా 34వ డివిజన్లో కూడా 5 లక్షల వ్యయంతో మరి అక్కడ కూడా ఒక డ్రైనేజ్ని సీసీ డ్రైనేజ్ని నిర్మించాలని చెప్పేసి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అక్కడ కార్పొరేటర్ కల్పన మల్లేష్ గారు ఇక్కడ సుధా బైకార్ మధు గారు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. మరి ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు మరి ప్రతి వర్క్ కోసం కూడా ఫండ్స్ తీసుకొచ్చి ప్రతిసారి కూడా మమ్మల్ని వెన్నంటి ఉంటూ ఏవైతే సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పనుల్లో కూడా జరగాలని చెప్పేసి ఆయన శాశ్వతల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ప్రతి వార్డులో కూడా పాదయాత్ర చేస్తూ మరి 1 కోటి రూపాయల వ్యయంతో ఏవైతే పనులు మొదలు పెడతా ఉన్నారో వాటికి సంబంధించి పైలాన్లను కూడా ఆయన ఇనాగ్రేషన్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి రోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ ప్రజల్లో ఎప్పుడు కూడా ఉండడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్ని జిల్లాలలో కూడా అభివృద్ధి చాలా జోరుగా సాగుతూ ఉంది. మరి దీనికి సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి మా పూర్తి కార్పొరేటర్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇందులో భాగమైనటువంటి మా కార్పొరేటర్లు కానివ్వండి ప్రజలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎట్టకేలకు నిజామాబాద్ బల్దియా కమిషనర్ నియామకం. చాంబర్ ను తొలగించిన సిబ్బంది, ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చిన కార్యాలయం. రోడ్లను ఆక్రమిస్తున్న వ్యాపార సముదాయాలు, ప్రశ్నిస్తే రెచ్చిపోతున్న వ్యాపారులు, నివేదిక సిద్ధం చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్.
రైఫిల్ షూటింగ్ క్రీడలలో రాణించాలి. రాష్ట్ర స్థాయి సమావేశంలో అధ్యక్షుడి వెల్లడి. కేజీబీలు నడిపిస్తే చర్యలు తప్పవు. ట్రాక్టర్ యజమానులను హెచ్చరించిన స్పీకర్ పోచారం. గన్పూర్ లో భారీ చోరీ. తాళం ధ్వంసం చేసి నగలు నగదు అపహరణ పరిశీలించిన ఏసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.